Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కుప్పం కోట కూల్చుతోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిని పక్కన పెడితే తన సొంత నియోజకవర్గమైన కుప్పం సమస్యగా మారింది. ముందు కుప్పంను సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం నుంచి 7 సార్లు విజయం సాధించారు. 8వసారికి కూడా చంద్రబాబు అక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు కుప్పం తలనొప్పిగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గం నుంచి ఎప్పుడూ పెద్దగా ఆందోళన చెందలేదు. నామినేషన్ వేసేందుకు కూడా అక్కడికి వెళ్లలేదు. ప్రచారాన్ని కూడా చేయలేదు. నామినేషన్, ప్రచార బాధ్యతలన్నీ కుటుంబ సభ్యులే చూసుకునేవారు. అయినా చంద్రబాబును తప్ప కుప్పం నియోజకవర్గం ప్రజలు ఎవరి వైపు చూడలేదు. కుప్పం నియోజకవర్గంలో తన తరఫున మనోహర్ అనే పిఏతో చంద్రబాబు వ్యవహారం నడిపేవారు. అయితే గత ఎన్నికలలో చంద్రబాబును కుప్పం కుంగదీసింది. జగన్ వేవనాలో చంద్రబాబుపై వ్యతిరేకత అనుకోవాలో తెలియదు, గాని అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు మెజారిటీ దారుణంగా పడిపోయింది. ఇది చంద్రబాబును మానసికంగా కుంగదీసింది. తర్వాత జరిగిన అన్ని ఎన్నికలలో చంద్రబాబును కుప్పం నియోజకవర్గం ప్రజలు దూరంగా పెడుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉన్నా తమ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రజలు బహుశా తప్పుపట్టి ఉండవచ్చు. దీనికి తోడు చంద్రబాబు నియమించుకున్న ఇన్ఛార్జీలు కూడా చేతివాటం చూపుతూ అనుకూల వర్గాలను దూరం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఇప్పుడు తక్షణం కుప్పం నియోజకవర్గంపై దృష్టి సారించాల్సి ఉంది. వచ్చే ఎన్నికలలో ప్రత్యర్థులకు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం అలర్ట్ కాకపోతే ఊహించిన పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారట. ఇకపై నెలలో 2 రోజులు పర్యటించాలని డిసైడ్ అయ్యారట.